ఇక్కడ నుంచి పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తా ఉన్నారు అమ్మా. దీంట్లో ఇంతకు ముందు ఆరోగ్యశ్రీలో 1059 మాత్రమే ఆరోగ్యశ్రీలో కావాలంటా ఉండగా ఈరోజు ఏలూరులో వెస్ట్ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద 2059 పూర్తి రోగాలన్నింటికి కూడా ఆరోగ్యశ్రీ కవర్ చేస్తూ ఈరోజు ఇక్కడ నుంచి పైలట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేస్తా ఉన్నాం. దీనివల్ల ఈ ప్రొసీజర్ ఇంతకుముందు ఆరోగ్యశ్రీలో మీకున్న ఇప్పుడు ఏదైతే వైద్యం చేయిస్తూ ఉన్నారో యాంజియన మెడికల్ మేనేజ్మెంట్ సిఏడి స్టేబుల్ యాంజియన అనేది ఇంతకుముందు ప్రొసీజర్లో ఆరోగ్యశ్రీలో లేదు. కానీ ఈరోజు ఆ ప్రొసీజర్ కూడా ఆరోగ్యశ్రీలో తీసుకొస్తూ మీకు మంచి జరుగుతూ ఉంది అన్న వార్త ఇప్పుడే ఆరోగ్యశ్రీ సీఈఓ నాకు చెప్తా ఉన్నారు. దీనివల్ల మీకు మంచి జరగాలని రూపాయి కూడా మీకు ఖర్చు లేకుండా దేవుడు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేసే పరిస్థితి రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మీకు మంచి జరగాలని చెప్పి దేవుని కూడా ప్రార్థిస్తూ మంచి జరగాలని కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ డాక్టర్స్ రామ్మెల్గా మంచి హాస్పిటల్స్ గుడ్ హాస్పిటల్స్ సెలెక్ట్ చేసి అన్ని రకాలుగా కూడా ట్రైనింగ్ పద్ధతులు పెట్టి బెస్ట్ ఆఫ్ ది పీపుల్ బెస్ట్ ఆఫ్ ది హాస్పిటల్ సెలెక్ట్ చేస్తాం. అందులో మీకు మీరు కూడా ఉన్నారు. మీరు పలకరింపు దగ్గర నుంచి మీరు ఇచ్చే ప్రతి సేవ కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉంది. ఈ సెకండ్ పన్నెండు సంవత్సరాలు నేను పేషెంట్ జాలాది జాలాది ఓటులో పాలు జారిపోతుంది. జరుగుతుంది సార్ అన్నా జరుగుతుంది జరుగుతుంది అన్న. పది పైసలు లేదు నాకు ఎలాగని 20 రూపాయలు నిండి ఆదరించిన అన్న నువ్వే అండి. నేను ఇక్కడ నుండి బతుకు తెరివి లేక కూలి పని కని ఏరావాల్ వెళ్ళి పనిచేస్తానండి. పనిచేస్తుండగా అక్కడ పనిచేస్తుండగా కాలు జారి పడిపోయాను. పడిపోయి నా ముడుకు ఫ్రాక్చర్ అయిపోయింది. మరి నాకు డబ్బులు లేవు. హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుందో తెలియని పరిస్థితిలో నా దగ్గర ఆరోగ్యశ్రీ కార్డు కూడా లేదు.
లేకపోతే వైట్ కార్డు ఉంది, కొందరికి ఎంక్వైరీ చేస్తే వైట్ కార్డు పట్టుకొని వెళ్తే అవుతుంది అన్నారు. ఆ ఊపు కిమ్స్ హాస్పిటల్కి వచ్చాను, కిమ్స్ హాస్పిటల్లో ఎంక్వైరీ చేస్తే అవుతుంది అన్నారు. ఈలోపు జగన్మోహన్ రెడ్డి అన్నేమో 1000 రూపాయల నుండి స్టార్ట్ చేస్తుండ్రు, కంపల్సరీ అవుతుంది అంటే నాకు జగన్మోహన్ రెడ్డి అన్న కొండంత ధైర్యం ఇచ్చాడు. ఇచ్చి అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆరిజిలి అని చూశారు. నాకు కొండంత ధైర్యం అయింది, అమ్మ బతుకుతానని, చచ్చిపోగలుగుతాను అనుకున్నాను, ఏదో ఒకటి తాగేసైనా చచ్చిపోవాలి అని అనిపించింది. మరి వికలాంగుండా అయిపోతానని అయితే ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి అన్న నాకు సాయం చేసి నా కుటుంబాన్ని నన్ను నిలబెట్టారు. దాన్ని బట్టి అతను నేనెంతవరకు బతుకున్నంతవరకు చిరకాలంగా అతని పేరు నా గుండెల్లో ఉండిపోద్ది, జై జగన్మోహన్ రెడ్డి అన్న. ఇతను పడవ నుండి పొన్నారి సింహాచలం అనే ఇతను పడవ నుండి జారి పడిపోయారండి. జారి పడిపోవడంతో ఈయనకి పటెల్ల బోన్ ఫ్రాక్చర్ అయింది. ఇంతకుముందు పటెల్ల బోన్ ఫ్రాక్చర్స్ ఉండేది కాదు, టెన్షన్ బ్యాండ్ వారి టెక్నిక్ ఉండేది కాదు. ఈ మధ్య ఈ రోజు నుంచే 200 డిసీజెస్ జిల్లా అంటే స్టేట్ మొత్తం యాడ్ చేశారండి. మన వెస్ట్ గోదావరిలో 1059 డిసీజెస్ యాడ్ చేశారు, అందులో 200 డిసీజెస్ స్టేట్ మొత్తం కూడా యాడ్ చేశారు. లక్కీగా ఈ రోజు నుంచే ఈ ఫ్రాక్చర్స్ అన్నీ యాడ్ అయ్యాయి. ఈయన రావడం ఈయనకి ఆరోగ్యశ్రీ స్కీమ్లో రూపాయి ఖర్చు లేకుండా దీనికి వైద్యం చేయడం జరుగుతుంది. ఇంతకుముందు దీనికి 42-50 థౌజండ్ ఛార్జ్ చేసేవాళ్ళం, ఇప్పుడు ఈయనకి రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందుతుంది. నా పేరు డాక్టర్ శివప్రసాద్ అండి, ఆర్థోపెడిక్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, శ్రీకాకుళం.